ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగింపు శనివారంకు 19 రోజులకు చేరుకుంది. వీరికి జిల్లా జనసేన నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలమనేరు పట్టణంలోని ICDS కార్యాలయం వద్ద నిరవధిక సమ్మెకు టీడీపీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు, మనవరాలు, జిల్లా జనసేన నాయకురాలు చైతన్య సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చైతన్య ఆదికేశవులు మాట్లాడుతూ, అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైనదే, వారి డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తలపెట్టిన నిరవధిక సమ్మె అంగన్వాడీలకు న్యాయం చేస్తారని భావిస్తున్నప్పటికీ నేటికి 19 రోజులు అవుతున్నా కానీ ఖరారు చేయని పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇలా వీళ్ళు కష్టపడుతున్నారు. సో 30 స్టూడెంట్స్ కి ఒక టీచర్, ఒక హెల్పర్ ఇస్తున్నారు. ఆ హెల్పర్తో, హెల్పర్ టీచర్తో అన్ని పనులు చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఒక ఒక క్లాస్కి 30 ఉన్నప్పుడు ఒక హెల్పర్ అన్ని రకాల పనులు చేసుకుంటూ అలా హెల్ప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ప్లస్ గివింగ్ 7,000 ఫర్ అ హెల్పర్ చాలా తక్కువ. దాన్ని కొంచెం పెంచి అలాగే మన అంగన్వాడీ టీచర్స్కి ఇప్పుడు 11,500 ఇస్తున్నారు. దాన్ని 26,000 చేసి వాళ్ళకి ఇవ్వాలా అని నేను కోరుకుంటున్నాను. అలాగే అలాగే కిచెన్కి అన్నదానంకి సంబంధించింది. అక్కడ వచ్చేసి గవర్నమెంట్ 6 ఒకసారి బిల్స్ క్లియర్ చేస్తున్నారు. అలా కాకుండా మంత్లీ వన్స్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్లో వచ్చి పడితే వీళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. సో అలా ఎవరికైనా చాలా కష్టం అవుతుంది వాళ్ళకి వచ్చే జీతంలో. సో గవర్నమెంట్ ఇది దృష్టిలో పెట్టుకొని ఇది శాంక్షన్ చేయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే రిటైర్మెంట్ ప్లాన్ వాళ్ళకి ఇప్పుడు ఒక హెల్పర్స్కి 20,000, టీచర్స్కి 50,000 ఇస్తున్నారు. కానీ మొత్తం డబ్బులు ఇవ్వాలా అని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. పెన్షన్ డబ్బులు ఇవ్వాలా అని చెప్పి గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఈ ఈ మాట మీరు దయచేసి గవర్నమెంట్ వరకు తీసుకుపోయి మేము ప్రజలంతా పెట్టిన ప్లీకి మీరు మీరు అర్థం చేసుకొని కొంచెం దాన్ని త్వరలో శాంక్షన్ చేస్తే మంచిది అని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటున్నానండి. అలాగే ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారికి, మన జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి ముందు నేను తీసుకెళ్తాను ఇది డెఫినెట్గా. సో అందరికీ నా నమస్కారాలు. నా పేరు చైతన్య ఆదికేశ్వరి. టీచర్కి ఫర్ యానమ్ అండ్ 40,000 ఫర్ హెల్పర్స్ ఇవ్వాలా అని నేను ఎండోర్స్ చేస్తున్నాను. అండ్ ప్లస్ రిపేర్స్, చాలా వరకు రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్కి సంబంధించిన వర్క్స్ గవర్నమెంట్ తీసుకోవాలా కానీ ఇక్కడ ఉన్న టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్తో తీసుకునే విధి విధానం కాదండి. అది గవర్నమెంట్ ఇది బాధ్యతగా తీసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫండ్ దాని ద్వారా మంత్లీ వన్స్ రిపేర్స్కి, ఫుడ్కి వచ్చేటట్టు వాళ్ళ శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేసి వాళ్ళకి రిటైర్మెంట్ ప్లాన్ మంచిగా చేసి ఇవ్వాలా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంలో చాలామంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ చాలా కష్టపడి వాళ్ళ హెల్త్, మళ్ళీ చాలా కొంతమందికి అయితే యాక్సిడెంటు ఇలా కొన్ని జరిగాయి.
సో అలాంటి వరల్డ్కి కూడా మనము గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ రంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్ స్టాండ్, కావలి నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదృష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్ స్టాండ్, కావలి నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.